బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి జరిగింది. అయితే దాడి చేసిన నిందితుడు రాజుగా గుర్తించారు. రాజు చెప్పాలకు చెందినవాడిగా గుర్తించారు. ప్రస్తుతం రాజుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అటాక్ చేసిన టైంలో నిందితుడు రాజు మద్యమత్తులో ఉన్నట్లుగా గుర్తించారు పోలీసులు. అలాగే రాజుకి కుటుంబ సమస్యలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలోనే ఈ దాడి జరిగిందంటూ సిద్దిపేట సిపి శ్వేతారెడ్డి TV9తో చెప్పారు. ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి ఒక్కసారిగా అందరినీ ఉలిక్కి పడేలా చేసింది. అటు బీఆర్ఎస్ ఎంపీ దుబ్బాక అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై ఓ వ్యక్తి కత్తితో హత్యాయత్నం చేశాడు. సిద్దిపేట జిల్లా సూరంపల్లిలో ఈ ఘటన జరిగింది. పాస్టర్ కుటుంబాన్ని పరామర్శించి బయటకు వస్తుండగా ఎంపీపై సడన్ గా దాడి జరిగింది. ఆయనకి పొట్టలో గాయాలయ్యాయి. షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు వచ్చిన రాజు ఉన్నట్లుండి ఒక్కసారిగా కత్తితో దాడి చేశాడు. నిందితుణ్ణి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాడిలో గాయపడ్డ ప్రభాకర్ రెడ్డిని మొదట గజ్వేల్లోని ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలించారు. హైదరాబాద్ యశోద హాస్పిటల్లో కొత్త ప్రభాకర్ రెడ్డికి చికిత్స కొనసాగుతోంది. ఇక ఇటు నారాయణ ఖేడ్ సభ ఉంది. ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ది ఆ సభకు వెళ్తుండగా మంత్రి హరీష్ రావుకి దాడి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అందింది. వెంటనే ఎంపీ ఆరోగ్య పరిస్థితిని వైద్యులు కుటుంబ సభ్యుల్ని అడిగి తెలుసుకున్నారు మంత్రి హరీష్ రావు. కొత్త ప్రభాకర్ రెడ్డికి చికిత్స చేసిన డాక్టర్ ఎంపీ ఆరోగ్య పరిస్థితిని వివరించారు. డాక్టర్